చూసావ్? లేదండి. నాకు తెలీదాంపేస్తావేంటి? పాడు చేస్తే నేను ఎలా బతుకుతానరా? పార్వతి కోసం దేవదాస్ తెగ తాగేశాడు, ఈ ద్రేవ కోసం ఈ పార్వతి కొంచెం కొట్టింది. నువ్వు మూసుకో, మళ్ళీ కొట్టాననుకో రేవా. బాధలో ఉండి మందు కొడితే మర్చిపోవడానికి, ప్రేమలో ఉంటే సారీ ప్రేమలో ఉండి మందు కొడితే ధైర్యంగా పైకి చెప్పడానికి ఐ లవ్ యూ. తీసుకెళ్ళు. ఆయన్ని కొట్టాడని నువ్వే ఫీల్ అయ్యావా? నిన్ను నేను కొట్టానని ఫీల్ అయ్యావా? నువ్వే ఫీల్ అవ్వలేదు. ద్రేవ కొడితే నేను ఎందుకు ఫీల్ అవుతానరా? హలో దేవ, డబ్బు తీసుకున్నా. సెక్యూరిటీగా ఇంట్లో సెటిల్ అయ్యావు. పాపం నాకెప్పుడు అప్పగిస్తావు? ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించడానికి నాకు 10 రోజులు పట్టింది. ఒక పని ఒప్పుకున్నాక అది పూర్తి చేయటం ఈ దేవాకి అలవాటు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి పాపని దగ్గర తీసుకొస్తాం. ఆదివారం మోక్ష దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? వస్తే నా ముద్దలు మనవడితో ఫస్ట్ నేనే మాట్లాడతాను. వాడు నా వారసుడు, ముందు నేనే మాట్లాడతా. మావయ్య, వాడికి అమ్మ నేను, ముందు మాట్లాడే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఆగండి ఆగండి, అమ్మమ్మలతో అమ్మలతో మాట్లాడే ట్రెండ్ పోయింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తోనే మాట్లాడతాడు కాబట్టి ముందు నేనే. నేను చిట్టి చెల్లెను కదా, అందుకని ముందు నాతోనే మాట్లాడతాడు కదా రియో. సారీ సారీ సారీ. హలో చిన్న, మీకు అన్ని తెలుసు కూడా మాతో ఆడుకుంటున్నారా? ఏమైంది సత్య? పొద్దుటి నుంచి బాబు ఫోన్ కోసం మేమందరం వెయిట్ చేస్తుంటే తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు? అది ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పడం ఏంటండి, వాడిని చూసి నెల అయింది, ఇప్పుడేమో ఎక్స్కర్షన్ అట, 15 డేస్ వరకు రాడట. మరి నేను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాట్లాడాలి? తల్లి మనసు మీరు అర్థం చేసుకోలేరు. దేవా, నా కొడుకును కాపాడి మాకు దగ్గర అయ్యావు, అలాగే శ్యామ్ చెప్పి దూరంగా ఉన్న మా మనవణ్ణి కూడా మాకు దగ్గర చెయ్యవయ్యా. మా ఆవిడ తీసుకురమ్మంటుంది జోలపాడి నిద్రపోసడానికి కాదు, నేను కథలు చెప్పి కరువు తీర్చుకోవడానికి కాదు, వాడిని చూడాలని ఉందయ్యా. చాలా మిస్ అయిపోతున్నాను. అలాగే దేవా. దేవా సార్, నీకు విషయం చెప్పాలి. రాదేవా, ఇదే మోక్షారం. ఇప్పుడు చూడ్డానికి వాడు లేకపోయినా ఎప్పుడూ చూసుకోవాలనే ఈ జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు. ఫోన్ రాలేదని వాళ్ళు ఇంతగా ఫీల్ అవుతున్నారే, వాడు ప్రాణాలతోనే లేడని తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు? ఇది వాడు గీసిన ఫ్యామిలీ బొమ్మ, కానీ దీంట్లో వాడే లేకుండా పోయాడు. అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు, కానీ చావులో కూడా ఫస్ట్ ఉంటాడని అనుకోలేదు. సార్, ఇక నాకు మిగిలింది అంజలి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో దేవా, పాపను 5 గంటలకు తీసుకొస్తానన్నా, ఇప్పుడు టైం 4 అయ్యింది. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు తీసుకొస్తానని నీకు ముందే చెప్పాను. పెడే ఫోను. అంజలి అంజలి, నీకు చదువు కంటే దీంతో ఆటలు ఎక్కువైపోయాయి. ఏ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ కి పడిపోయావు?
ముందు దీని బయటికి పంపించేస్తే గాని నీకు చదువు రాదు ఇష్టమైన వాటిని పిల్లలు దూరం చేస్తే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి అత్తయ్య అతను సెక్యూరిటీగా వచ్చాడా నీతో చెప్పడానికి వచ్చాడా అతను లిమిట్స్ లో ఉండమని చెప్పండి టైగర్ ఇంకా ఎక్కడ ఉన్నావండి చెప్పండి టైగర్ ఎక్కడికి అదే ఆవిడ చెప్పారు కదా బ్లూ క్రాస్ కి వెనక బడతలు పగిలిపోదు తీసుకెళ్ళకపోతే ఆవిడ తీసుకెళ్తే వీడు దీన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఎవట్రా వీడు నా రోజు ఏసీపీని అటాక్ చేసినప్పుడు చేతులు కట్టుకొని కొట్టింది ఇడేనా మన మనిషి వీడు కాదు హాయ్ దేవా ఎవట్రా నువ్వు ఇంట్రొడక్షన్ అడుగుతున్నాడు ఇచ్చామంటావా వద్దానా కుషాలాడి కొడతాడు లేదురా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తా నేనున్నంత వరకు నువ్వు ఆ ఫ్యామిలీని ఏం చేయలేవు ఏం పిక్కుంటావో పిక్కు దేవా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు ఓకే ఎందుకు చెప్పింది చీ అరే ఎందుకు అది కాదు మనం చెప్పేది విను నేను చెప్పేది నువ్వు విను చిట్టి బాగానే ఉంది అక్క కంటే బాగుంది అది ఒక్కలా ఉంది గర్ల్ ఫ్రెండ్ ఏమని నీ కాంపిటీషనే నిజంగానే బాగుందా అరవకుండా పాలు తాగు లేకపోతే బ్లూ క్రాస్ వెళ్ళిపోతావు యాదవ్ నారు యాదవ్ తాగా అమ్మకు తెలిసిపోతుంది అరవకే బాయ్ దియో ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నా నాతో ఏమని చెప్పాలనుకుంటున్నావా అవును బాలాజీ టెల్ మీ దేవా మిరపకాయ తన గురించా అవును తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమైందా జ్ఞానోదయమైంది నాకు అవ్వడం లేదు బాలాజీ నీకు సైకాలజీ తెలుసు కదా నాచురల్లీ ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చెయ్యి కంగారుగా వచ్చాడనుకో మంచోడు రాకపోతే పెద్ద మాయగాడు సింపుల్ ఐడియానే కానీ సూపర్ గుడ్
దేవా నేను ఐకిని అంజలిని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు ఎస్ చెప్పేశాను ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం బా సూపర్ హలో హలో టైగర్ చెప్పండి గురుజీ ఎక్కడ ఉన్నావు అదే బాబన్ పికప్ చేసుకోవడం కోసం స్కూల్ కెళ్ళమన్నావు కదా అక్కడే ఉన్నా అక్కడ అంతా ఓకేనా ఓ ఫంటాస్టిక్ బ్యూటిఫుల్ గర్ల్స్ సరిగ్గా చూడు అబ్బా అందరూ బానే ఉన్నారండి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే ఎవరు బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని అయితే నేను చెప్పినట్టు చెయ్యి रेपी कार्यकोच नईडिया रिवर्स।